విద్యుత్ బిల్లుల సర్దుబాటు పేరిట అదనపు ఛార్జీలు, వినియోగదారులపై భారం, వెల్లువెత్తుతున్న నిరసనలు. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. ప్రభుత్వము ఈరోజు ప్రజలకు సంబంధించిన దాంట్లో ఆహారం పొందడం అనేది రాజ్యాంగబద్ధమైన హక్కు, అదేవిధంగా విద్యను పొందడం అనేది రాజ్యాంగబద్ధమైన హక్కు, వైద్యాన్ని పొందడం అనేది రాజ్యాంగబద్ధమైన హక్కు. ఇలాంటి మౌలిక హక్కును అమలు చేయడానికే ప్రభుత్వం ఉన్నది. అదే ప్రజలకు సంక్షేమం చూపించడానికి ఉంది తప్ప ఈరోజు ప్రభుత్వం అనేది వ్యాపార సంస్థ కాదు వ్యాపారం చేసుకోవడానికి. ఈ విధంగా ప్రజలకు ఎట్లా సౌకర్యవంతమైన సేవలు అందించాలనేది ప్రభుత్వం చూడాలి, కానీ ప్రజల్ని మోసం చేసి ఎలా గడించాలని చెప్పేసి ఈరోజు వ్యాపార దృక్పథంతో ప్రభుత్వం ఆలోచించకూడదు. కానీ ఇక్కడ జరుగుతుంది అదే. ఈరోజు ఏలిన వారు కేంద్ర ప్రభుత్వం కానీ పెద్ద ఆయన కానీ ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అందరూ కలిసి వడ్డిస్తుంది పెట్రోల్ దగ్గర నుంచి, ఈరోజు కరెంటు ఛార్జీల దగ్గర నుంచి ఏ టు జెడ్ అన్ని రకాలు. ఇప్పుడు రోడ్లు జాతీకరణ చేశారు, తర్వాత ఇప్పుడు రైల్వే జాతీకరణ చేశారు, తర్వాత ఎయిర్పోర్ట్లు జాతీకరణ అయిపోయింది, సీపోర్ట్లు జాతీకరణ అయిపోయింది, తర్వాత ఇక ఏమి సంబంధించిన అన్ని కూడా మొత్తం కూడా అవన్నీ కూడా ప్రైవేటీకరణ అయిపోయిన తర్వాత ఈరోజు ఇదివరకు జాతీకరణ చేయడం అభివృద్ధిగా చూసిన వాళ్ళు ఇప్పుడు జాతీకరణ దగ్గర నుంచి ప్రైవేటీకరణ చేయడాన్ని అభివృద్ధిగా చూస్తున్నారు. అంటే ప్రజల యొక్క సంక్షేమాన్ని ఈరోజు తమ యొక్క విధి కాదన్నప్పుడు వాళ్ళు పరిపాలించాల్సిన అవసరం కూడా లేదు. ఇదివరకు కంపెనీలకి, ఈస్ట్ ఇండియా కంపెనీలకి పరిపాలన ఇచ్చినట్లుగా ఈ రోజు కంపెనీలకు సంబంధించిన కార్పొరేట్ కంపెనీలకి పరిపాలన అందించడం అనేది తమ బాధ్యతగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఇది సర్వసత్వాక గణతంత్ర ప్రజాతంత్ర దేశం అని చెప్పి చెప్పుకోవడానికి కావాల్సిన చిహ్నాలు ఏమి ప్రభుత్వం మిగల్చదలుచుకోలేదు. ప్రజల సంక్షేమాన్ని చూడకుండా ప్రభుత్వం ఇదివరకు ఈస్ట్ ఇండియా కంపెనీ ఎట్లయితే పరిపాలన చేసి పన్నులు వడ్డించిందో, పీడించిందో, ఎట్లా రాబట్టుకుందో, ఎట్లా హింసించిందో, అదే విధముగా ఈ రోజు ఉన్న పాలకులు రకరకాల మోసాలతో రకరకాల పేర్లు చెప్పి ప్రజలకు అందించే రాయితీలు, చట్టబద్ధమైన హక్కులు అన్నిటిని కూడా కాలరాసి ఈ రోజు పీడించడం కోసం జలగల్లాగా కరెంటు సంబంధించిన దాంట్లో ఈరోజు అన్ని రకాల స్లాబ్లు సంబంధించి పెంచారు. ఇదివరకు కూడా ఇక్కడ గ్యాస్ సంబంధించిన దాంట్లో పెంచుకుంటూ మీకు మేము ప్రభుత్వం నుంచి ఇంత సబ్సిడీ వస్తుంది, అంత సబ్సిడీ వస్తుంది, మీకు బ్యాంకుల్లో పడుతుంది అని చెప్పేసి మొదలు ఒకటి రెండు నెలలు చేసి దాని తర్వాత మొత్తంగా కానీ ఇంకా వాళ్ళు కొనుక్కోక తప్పని పరిస్థితి అన్ని కూడా ఎక్కువగా చెల్లించాల్సిన పరిస్థితి ఎట్లయితే ఏర్పడిందో అదే విధంగా ఈరోజు కరెంటు సంబంధించిన మోటార్లకి మీటర్ను తగిలించి వాళ్ళందరికీ కూడా మీకు ఆ సబ్సిడీ డబ్బులు ఇస్తామని చెప్పేసి ప్రకటించి రేపు భవిష్యత్తులో ఆ సబ్సిడీని ఎగ్గొట్టి రైతాంగం మీద పెనుభారం మోసే విధంగా ఈరోజు ప్రభుత్వం ఉంటుంది. ఈరోజు దాదాపు 9 నెలలుగా రైతులంతా కూడా ఈ 3 వ్యవసాయ చట్టాలు, రైతు వ్యతిరేక కార్పొరేట్ అనుకూల వ్యవసాయ చట్టాలు ఏదైతే ఉన్నాయో వాటిని రద్దు చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే ఏమాత్రం పట్టించుకోని పాలకులు ఈరోజు అన్ని రకాల సంబంధించిన వాటి రేట్లు పెంచుకుంటూ, అన్ని రకాల సంబంధించిన దాంట్లో మన మీద పన్నులు పెంచుకుంటూ, అన్ని రకాల సంబంధించిన దాంట్లో స్లాబ్ రేట్లు పెంచుకుంటూ ఈరోజు ప్రజల్ని కూడా ఏమాత్రం పేదవాడు ఇంకా మరింత దరిద్రుడు గాను, అదేవిధంగా మధ్యతరగతి వాళ్ళు పేదవాళ్ళు గాను మారిపోయే పరిపాలన అందిస్తుంది తప్ప ఈరోజు వచ్చే దీని లేదు. ఈరోజు ప్రజలకు సంబంధించిన మంచి రోజులు లేవు. ఇవన్నీ కూడా ప్రభుత్వము ప్రజా వ్యతిరేక పరిపాలన చేస్తూ ఉంది. కాబట్టి నియంత్రణ పరిపాలన చేస్తూ ఉంది. ప్రజల్ని ఈరోజు ప్రైవేటైజేషన్ లో భాగంగానే కల్చర్లు కూడా డిమోరలైజేషన్ చేసింది. కాబట్టి ఆ ధైర్యంతోనే అంటే ఎన్ని చేసినప్పటికీ కూడా ప్రజలు ఉద్యమించరు, ఎన్ని చేసినా కూడా ప్రజలు తిరగబడరు, వాళ్ళని కల్చరల్ గానే డీజనరేట్ చేశాను, ప్రైవేటైజేషన్ చేసే ఎఫెక్ట్ అన్ని రంగాలలో ఉన్న ప్రజల మీద పడి ప్రజలు ఉద్యమించుకుని ఉండడానికి కూడా ఈరోజు కల్చరల్ గా డీజనరేట్ చేయడం వలన ఈరోజు ప్రజలు రోడ్ల మీదకి రాలేని పరిస్థితి ఏర్పడింది. దీని అవకాశంగా తీసుకుని ప్రభుత్వం ఈరోజు నిరంకుశ పాలన చేస్తుంది, ఫ్యాసిస్ట్ పాలన చేస్తుంది. దీనికి చర్మగీతం పాడే రోజు ప్రజలు తప్పకుండా పాడతారు. ఆ రోజు వచ్చింది ప్రభుత్వానికి. తప్పనిసరిగా నిరంకుశ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా ఈ అధిక ధరలు ఏలేవాడికి హద్దే లేదు, పెరిగే ధరలకు హద్దే లేదు, ఏలేవాడికి బుద్ధే లేదు అన్నట్లుగా ఈరోజు ప్రభుత్వం ఎలా అయితే హద్దు ఆపు లేకుండా ధరలను పెంచేసుకుంటూ ప్రజా జీవితాన్ని అస్తవ్యస్తం చేసి సమస్యల సుడిగుండంలో నెడుతుందో దీన్ని మొత్తం కూడా మహిళా సంఘాలుగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వం ఏదైతే సంక్షేమ రాజ్యాన్ని విడినాడిపోతుంది, కాబట్టి ప్రజలందరూ స్పందించాలి. రాజ్యాంగబద్ధంగా సంక్షేమ రాజ్యాన్ని కొట్లాడి ప్రజలకు అంకితం చేసుకున్న రాజ్యాంగం ప్రకారం పాలకులు పరిపాలించాలని చెప్పేసి మనం డిమాండ్ చేద్దాం. ఆ డిమాండ్ కోసం జరిగే పోరాటంలో, ఈ ప్రజా సమస్యల కోసం జరిగే పోరాటంలో, ప్రభుత్వం చేస్తున్న అధిక ధరలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో మహిళలందరూ కూడా కలిసి రావాలని చెప్పేసి ప్రతిశీల మహిళా సంఘం కోరుతుంది. ప్రభుత్వం అర్పించిన కరెంటు నిత్యావసరమైన వస్తువు, అలాంటి దాన్ని రూపాయి 23 పైసలకే ఈరోజు పెంచారు. మరి దినసరి కూలీలు చేసుకున్న వాళ్ళు, మిగతా కార్మికులు వీళ్ళందరూ కూడా ఈ తాలూకా ఈ భారాన్ని భరించలేరు. ఇది ఈ విషయం కూడా బీఎస్పీ పార్టీ ప్రభుత్వం వారికి దృష్టికి తీసుకొస్తుంది. దయచేసి పేదవారి నడ్డి వెరగొట్టకండి. దయచేసి ఏదైతే మీరు అనుకుంటున్నారో పేద ప్రజల పక్షాన ఉన్నామని చెప్తున్నారు, కానీ అది నీటి మీద రాతలు అవుతున్నాయి తప్ప నిజంగా పాలనలో జరగట్లేదు. అలాగే సచివాలయంలో ఇప్పుడు ఏ పని చేయాలన్నా వాలంటీర్లు కూడా లంచాలు అడిగే పరిస్థితికి వచ్చింది.
ఈ విషయం ప్రభుత్వం వారు తెలుసుకోవాలని చెప్పేసి బీఎస్పీ పార్టీ డిమాండ్ చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల కాలంలో మనం చూస్తున్నాం, వైఎస్ఆర్సీపీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా మనం చూస్తున్నాం. అంటే ఒకటని కాదు, ఒక ఆర్టీసీ ఛార్జెస్ దగ్గర నుంచి కరెంటు ఛార్జెస్, తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలు, సిమెంట్ ధరలు, తర్వాత ఈ మధ్యకాలంలో మనం చూసాం ఆస్తి పన్ను మీద పెంపు, తర్వాత వాటర్ ఛార్జెస్ అంటే యూజర్ ఛార్జెస్, సివరేజ్ మీద యూజర్ ఛార్జెస్, చెత్త మీద యూజర్ ఛార్జెస్, అంటే అన్ని రకాలుగా కూడా పన్నుల భారం వేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఇన్కమ్ లేదు. అంటే ముఖ్యంగా ఏదైతే రిటర్న్ ఉంటుందో ప్రభుత్వానికి, ఆ కార్యక్రమాల మీద ఎక్కడ కూడా ప్రభుత్వానికి శ్రద్ధ లేదు, చిత్తశుద్ధి లేదు. మనం చూసాం అనేక పరిశ్రమలు ఈ రోజున అంటే నిలబెట్టుకునే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం లేదు. అన్ని పరిశ్రమలు కూడా, మెయిన్ పరిశ్రమలన్నీ కూడా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితులు. అటువంటి పరిస్థితుల్లో మరి మనం చూసాం 3వ 4వ సారి అనుకుంటా ఇది కరెంట్ ఛార్జెస్ పెంచడం. సుమారుగా 9,000 కోట్లు ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కరెంట్ ఛార్జీల పేరు మీద భారం వేసిన మాట వాస్తవం. ఈ రోజున నేను మా హౌసే చూసినట్టయితే నేను సుమారుగా ఒక 10,000 రూపాయలు నేను కట్టాల్సిన పరిస్థితి అవసుకుంది. అంటే అంతకుముందు నేను ఎప్పుడు కూడా 2,000 రూపాయలు కట్టే పరిస్థితిలో ఈ రోజున 10,000 కట్టే పరిస్థితి అంటే ప్రతి ఇంటికి కూడా ఈ కరెంట్ ఛార్జెస్ 3 టైమ్స్ 4 టైమ్స్ పెరిగిన విషయం మనం గమనించినట్టయితే ఇది భవిష్యత్తులో ఒక ప్రజల నుంచి ఒక వ్యతిరేకత వస్తుంది, ప్రజలు కూడా తెరబడే రోజులు వస్తాయని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నా పేరు రూప అండి, జిల్లా కార్యవర్గ సభ్యురాలని. ఈరోజు విద్యుత్తు, ఇంటి పన్ను, చెత్త పన్ను అనేక పన్నులు తీసుకొచ్చి పేద ప్రజలు బ్రతకలేని పరిస్థితి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దుర్మార్గాన్ని అండగట్టాలని మేము ప్రజా సంఘాలుగా అనేక విధాలుగా అనేక పోరాటాలు చేస్తున్నప్పటికీ ఈ రోజుకి కూడాను చిత్తశుద్ధి లేని ప్రభుత్వాలు, చిత్తశుద్ధి లేని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్న దుర్మార్గాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు మా ప్రమేయం లేకుండా ప్రజల చేత ప్రజల ఓట్లతో గెలిచిన ఈ రోజు నాయకులు ప్రజల సంక్షేమం కోసం, ప్రజల క్షేమం కోసం వాళ్ళు పాటు పడకుండా వాళ్ళ క్షేమం కోసం, బడా కార్పొరేట్ల కోసం, బడా బాబుల కోసం ఈ రోజు పనిచేసే విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయండి. పథకాలను తీసుకొచ్చి పథకాలలో ఏదో మెప్పు ఉందని ప్రజల్ని అమాయకులను చేసి ఈ రోజు కరెంటు పన్ను, కరెంట్ అనేది విద్యుత్ కరెంటు బిల్ అనేది తీవ్రంగా పెంచింది. అది ఎవరి కోసం పెంచింది? గత ప్రభుత్వం ఉన్నప్పుడు, గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు, గత సంవత్సరాల నుంచి మేము పేద ప్రజలుగా ఉన్నప్పటికీ అదే ఫ్యాను, అదే లైటు, 2 లైట్లు 2 ఫ్యాన్లు ఉంటాయండి మామూలుగా బ్రతికే వాళ్ళకి. అప్పుడు 150 రూపాయలు వచ్చిన వాళ్ళకి ఇప్పుడు 800 1000 రూపాయలు రావాల్సిన పరిస్థితి ఏంటంటే పెంపు, విద్యుత్ పెంపు వల్ల ఈ రోజు పేద ప్రజలు బ్రతకలేని పరిస్థితి. చెత్త పన్ను, నీటి పన్ను, కరెంటు పన్ను, ఏ పన్నులైనా సరే పేద ప్రజల మీదకే, ఏదైనా సరే పేద ప్రజలు కట్టవలసిందే. దళితులకి ఫ్రీ కరెంట్ అన్నారు, దళితులు ఇప్పటికీ కూడా కరెంటు బిల్లు కట్టాల్సిందే. మేము కట్టలేమండి, మేము దళితులం కదండి, పిటిషన్ పెట్టుకున్నామండి కరెంట్ ఆఫీసులో అంటే లేదమ్మా మీ నెంబర్ రాలేదు, మీరు ఇగో 2,000 వచ్చింది 3,000 వచ్చింది, ఇది ఎంత దుర్మార్గం అండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. పేద ప్రజలు తిరుగుబాటు చేస్తే మునికి ప్రశ్నించుకునే పరిస్థితి ఉండదండి. గత ప్రభుత్వాలకి, గత రాజ్యాలకి మనకు లౌకికవాదం. ప్రజల కోసమే పనిచేయాలి, ప్రజల కోసమే మీరు ఉండాలి. ప్రజల కోసం పనిచేసిన రోజున ప్రజలే పాలకులుగా పనిచేసే రోజు ఖచ్చితంగా వస్తుంది. ఆ రోజు మీరు ఎదుర్కొనే శక్తి మీకుందో లేదో మేము ప్రశ్నిస్తున్నాం, కానీ ఖచ్చితంగా మిమ్మల్ని నిలదీసే ప్రశ్న మాకుంది. అలాంటి సవాల్ విసుతున్నాం పేద ప్రజలుగా. మా మీద అధిక భారాలతో విద్యుత్, ఇటు నీటి పన్ను, చెత్త పన్ను మా మీద కనుక రుద్దితే మేము ఖచ్చితంగా తిరుగుబాటు రోజు ఖచ్చితంగా తీసుకొస్తామని, మీ ప్రభుత్వాలపై తిరుగుబాటు చేస్తామని ప్రజా సంఘాలుగా హెచ్చరిక జారీ చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజలపైన కరెంటు ఛార్జీల మోత అనేది చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా పాదయాత్రలో గత ప్రభుత్వం ఏదైతే టీడీపీ ప్రభుత్వం ఉందో ఆ టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 1 రూపాయి కూడా కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పేసి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలకు వ్యతిరేకంగా, ఆ హామీలకు పూర్తిగా విరుద్ధంగా ప్రజలను మోసం చేసి ప్రజలపైన మోయలేనంత భారం వేసి బాదుడే బాదుడు అన్నట్లుగా ఈ యొక్క కరెంటు ఛార్జీలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విపరీతంగా కరెంటు ఛార్జీలు పెంచడం అనేది చాలా హేయమైన చర్య. దీనివల్ల ప్రజలు నానా రకాలుగా సఫర్ అవుతున్నారు. ఒక పక్క కరోనా సమయంలో అటు
మధ్యతరగతి పేదవారిని చూస్తే వాళ్ళకి కనీసం తిండి తినడానికి కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితి, ఎక్కడికి పనులకు వెళ్ళినా పనులు దొరకనటువంటి పరిస్థితి, అటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క అంటే అందిపుచ్చుకున్నటువంటి అవకాశమే తీసుకొని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల్ని ఈ విధంగా కరెంటు ఛార్జీల పేరుతో వేధించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ యొక్క యూనిట్ ధర వేరియేషన్ నేను పెంచలేదు. ఆర్థిక మంత్రి గతంలో కరెంట్ ఛార్జీలు మొదటిసారిగా పెంచినప్పుడు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ ఏదో తీసుకొచ్చి లెక్కలు చెప్పాడు. ఆ లెక్కలు మేము యూనిట్ని పెంచలేదు, వేరే విధంగా అసలు ప్రజలపైన భారమే మోయలేదని చెప్పేసి చాలా కాకండూరు స్టోరీస్ చెప్పాడు. అయితే ఇప్పుడు ప్రజెంట్ అంటే యూనిట్ ధర అనేది విపరీతంగా స్లాబ్ను బట్టి పెంచుకుంటూ పోతున్నారు. ఇది అదేవిధంగా భవిష్యత్తులో ఇంకా మున్ముందు ప్రీపెయిడ్ కరెంటు బిల్ ఛార్జీలు అని చెప్పేసి ఈ ప్రజలపైన కొత్తగా మోయలేని భారాలు, అంటే ఏ విధంగా ప్రజల దగ్గర నుంచి డబ్బులు గుంజుదాం, ఏ విధంగా ఆర్థిక ఖజానాన్ని నింపుకుందాం, ప్రజలపైన బాధలు వేసి వీళ్ళు ఏదైతే నవరత్నాలు ఇచ్చారో ఆ నవరత్నాలు ఎవరడిగారు నవరత్నాలు? నవరత్నాలు ప్రజలపైన భారం మోపడానికి మీరు సాధ్యమైనటువంటి సాధ్యం కానిటువంటి హామీలు ఇచ్చి ఈరోజు ప్రజలపైన కరెంటు ఛార్జీలని తర్వాత ఇతరేతర ఛార్జీలు అని చెప్పేసి నిత్యావసర ధరలు వస్తువులు విపరీతంగా పెరిగినాయి. సో ఇటువంటి నేపథ్యంలో మరొకసారి కరోనా నేపథ్యంలో ఈ కరెంటు ఛార్జీలు అనేవి చాలా బాధాకరం. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే మేము మాట తప్పం మనల తిప్పం విశ్వసనీయత విలువలు అని మాట్లాడేటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు తాడేపల్లి రాజప్రసాదంలో కూర్చొని ప్రజలపైన బాధులే బాధుడు అన్నట్టుగా వేర బాధుడు చేసి కరెంటు ఛార్జీలు అనేది విపరీతంగా పెంచారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఎట్టి పరిస్థితుల్లో ప్రజాభీష్టం ప్రజా సంక్షేమం మీరు కోరుకుంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ కరెంటు ఛార్జీలు అనేవి తగ్గించాలి. ఈ స్లాబుల సిస్టమ్ ప్రజలకు అర్థం కాని రీతిలో మీరు ఛార్జీలు పెంచి ఏమీ తెలియకుండా ప్రజలకి నొప్పి తగలకుండా మీరు ఛార్జీలు వసూలు చేయడం అనేది చాలా దుర్మార్గం. ఇంతకన్నా నీచం అనేది ఉండదు. ఎప్పుడు విలువలు విశ్వసనీయత అనే మాట్లాడేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏవైతే ఉన్నారో మీరు ప్రజలకు ఏ సమాధానం చెప్తారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. కరెంటు ఛార్జీలు పెంచనన్నారు, గత ప్రభుత్వం చాలా పెంచింది, వాళ్ళకన్నా మేము మెరుగ్గా పాలన అందిస్తామని చెప్పేసి అన్నారు. ఈరోజు కరెంటు ఛార్జీలు చూస్తే సామాన్యుడికి భారమయ్యేటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మీరు మీ యొక్క మాటకు తప్పి మనమ తిప్పి ఈరోజు జగన్ రెడ్డి ప్రజల్ని ఈ విధంగా వేధించడం, కరెంటు ఛార్జీలు పేరిట ఈ విధమైనటువంటి అనవసరమైనటువంటి స్లాబులు పెట్టి స్లాబ్ సిస్టమ్ పెట్టి కమర్షియల్ అని పెట్టి ఈరోజు బిజినెస్ పీపుల్ చూసుకున్నా కానీ బిజినెస్ పీపుల్ కూడా మోయలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు కరెంటు బిల్లులు తయారయ్యాయంటే దీన్ని కంపల్సరిగా తెలుగుదేశం పార్టీ ప్రజా పోరాటం చేస్తుంది. కరెంటు బిల్లులు రూపాయి తగ్గనన్న వాళ్ళు ఈరోజు మాట తప్పి మరమ తిప్పి ఈరోజు కరెంటు ఛార్జీలు వీరబాధులు పోతున్నారు అని చెప్పేసి చాలా దుర్మార్గమైన చర్య. దీనిపైన తెలుగుదేశం పార్టీ ప్రజా పోరాటం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం నడ్డి వీల్చైనా సరే కరెంటు ఛార్జీలు తగ్గే వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పేసి కూడా ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రం ఏ విధంగా నష్టపోతుందో ప్రజలందరూ చూస్తున్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే ముందు ఒక సుదీర్ఘమైన యాత్ర చేశానని చెప్పి ముఖ్యమంత్రి చెప్పుకోవడం జరిగింది. ఆ యాత్రలో వరాలు దేవుడు వచ్చి వరాలు కురిపిస్తే ఏ విధంగా ప్రజలు మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నాడో జగన్ రెడ్డి ఈరోజు అన్నిటి మీద పెంచుకుంటూ పోతున్నాడు. మొన్నటికి మొన్న మళ్ళీ కరెంటు బిల్లు మీద యూనిట్ మీద రూపాయి 32 పైసలు పెంచుకోవడం జరిగింది. అదేవిధంగా సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి గ్యాస్ కానీ డీజిల్ కానీ ఒక ప్రైజ్కి వస్తుంటే వీళ్ళు దాని మీద 2 అంతలు వేసుకొని ప్రైస్ పెంచి ఇక్కడ అమ్మటం జరుగుతుంది. ఇదే విధంగా జగన్ రెడ్డి పరిపాలన కొనసాగిస్తే జనాలు ఇంకా బికారులైపోయి రోడ్డు మీద బాధపడే పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో. ఇప్పటికైనా జగన్ రెడ్డి మేలుకొని ప్రజా సంక్షేమం కోసం ప్రజల కోసం ఆలోచిస్తే ఈ రాష్ట్రం బాగుంటుంది. లేదు అంటే తక్షణమే ప్రజలు నిన్ను గద్దె నుంచి దింపి ఇంకో వ్యక్తిని ఎక్కించుకునే రోజులు కూడా త్వరలో ఉంది. అదే కాకుండా జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక COVID-19 రావడం జరిగింది. కోవిడ్ అనే మహమ్మారి ప్రపంచం అంతా ఎలాగా విధ్వంసం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. మరి ఇలాంటి సమయంలో నువ్వు కరెంటు బిల్లు మీద రేట్లు పెంచుకుంటూ పోతే మరి ఏ ఉపాధి లేని వ్యక్తులు
ఎలాగా దాన్ని తీరుస్తారు? అదేవిధంగా విద్యార్థులు చాలామంది ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్నారు, మరి అలాంటి వ్యక్తుల మీద కూడా నువ్వు కరెంటు బిల్లు పెంచితే మాత్రం ఇది కరెక్ట్ కాదు. విద్యుత్ బిల్లుల సర్దుబాటు పేరిట అదనపు ఛార్జీలు, వినియోగదారులపై భారం, వెల్లువెత్తుతున్న నిరసనలు, ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. విద్యుత్ బిల్లుల సర్దుబాటు పేరిట అదనపు ఛార్జీలు, వినియోగదారులపై భారం, వెల్లువెత్తుతున్న నిరసనలు, ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. నా పేరు ఇందిర, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కార్యదర్శిని అండి. కరెంటు అనే భారం ఉన్నవాళ్ళ మీద పడలేదు, చెప్పాలంటే భేదవాళ్ళ మీదే ఇదంతా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువగా భేదవాళ్ళు నడ్డివించే రకంగానే ఉన్నది. నిజంగా కరోనాలో కష్టకాలంలో ఎంత ఇబ్బంది పడడం, తినడానికి తిండి గింజలు లేని పరిస్థితుల్లో కరెంటు 1వ తేదీని తీయవలసిన కరెంటుని 15 ఆ డేట్లో తీస్తున్నారు. అంటే 1వ తేదీ రీడింగ్ ఒకలాగా ఉంటుంది, మరి 10 అంటే 2వ నెలలో కూడా రీడింగ్ వస్తుంది కదా. ఈ వారం 1వ నెలలో వచ్చే వారం, 2వ నెలలో వచ్చే వారం, మళ్ళీ 2వ నెలలో తీస్తున్నారు. అంటే ఎంత దుర్మార్గంగా ఉన్నదంటే ఈ నిజంగా ఈ ప్రభుత్వానికి సిగ్గులేదండి. ఇప్పుడు 100 యూనిట్లు దాటితే ఒక రేటు, 100 దాటితే ఇంకో రేటు. అంటే మళ్ళీ దీని మీద కన్నా అధిక ధర పడుతున్నట్టే కదా. ఈ భారం ఎవరి మీద పడుతుంది? భేదవాళ్ళ మీద పడుతుంది. భేదవాళ్ళు ఎంత కరెంటు కావలిస్తారు? దాని మీద అధిక ధర. ఇప్పుడు 300 దాటిన తర్వాత బిల్లు తగ్గిస్తున్నారు, 300 లోపు బిల్లు ఏమో ఎక్కువ పెంచుతున్నారు. 300 దాటి 400 దాటి ఎవరు? ఒక ఇండస్ట్రీలు, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు వాళ్ళే నడిపిస్తారు. వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఎలా ఉంది? బిల్లు తక్కువగా పడుతుంది. ఈ 100 లోపు 100 ఒకటి 100 ఒకటి 150 ఒకటి కానీ చాలా దుర్మార్గ వైఖరి. ఈ కరోనా కష్టకాలంలో పేదలకు సహకరించవలసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పేదలు కడుపులు కొట్టడం, పేదల్ని చాలా దుర్మార్గంగా చూస్తున్నారు. ఈ కరెంటు బిల్లు అధిక చాలా ఇవ్వదు. ఎస్సీ వాళ్ళకి, ఎస్టీస్కి కరెంటు బిల్లులు కట్టద్దు అంటారు. దానికి ఎన్ని 100 సూత్రాలు పెడుతున్నారు, ఇలాగ ఉండాలి, ఎంత రాబడి ఉండాలి, ఎంత ఇది ఉండాలి. ఇంకెందుకండి ఎస్ఎస్ వాళ్ళకి కరెంటు బిల్లులు కట్టద్దు అని బూటక ప్రకటనలో బూటక? ఇది చాలా దుర్మార్గము, పేదవాళ్ళ మీదే పడుతున్నాయి. 400 యూనిట్లు దాటిన తర్వాత మీరు బిల్లు పెంచండి. నిజంగా మీకు చిత్తశుద్ధే ఉంటే కరెంటు బిల్లులు పెంచాలనుకుంటే ఈ 400 లోపు 150 యూనిట్ల దగ్గర నుంచి అధిక 3.5 పడుతుంది, 4 రూపాయలు పడుతుంది. అలా కాకుండా బిల్లులు తగ్గించే ప్రయత్నం చేయాలి. ప్రభుత్వం చాలా గుడ్డి ప్రభుత్వం, నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఎంతసేపు పేదలు నడ్డు విరిచే రకంగానే ఉంటుంది. ఈ కరెంటు ధరలు తగ్గించకపోతే నిజంగా పేదవాళ్ళు ఇంకా తినే తిండి కరువే. బుడ్డీలు కూడా బుడ్డీలు పెట్టుకుందామంటే కిరసనాలు లేదు. ఒక్క బలుపుకే ఇప్పుడు ఈ వృద్ధాప్యం పెన్షన్లు కూడా తీశారు. కొన్ని ఈ పేదవాళ్ళు ఏదో 100 రూపాయలు 200 వచ్చి కరెంటు బిల్లు కట్టుకుందామని అంటే కళ్ళు కాళ్ళు కళ్ళు పడనివి, ఈ వేలు ముద్రలు పడినవి. ముసలివాళ్ళకే పెన్షన్లు రద్దు చేశారు. పేదవాళ్ళు ఇంకా బ్రతకని అవసరం లేదండి, ముసలివాళ్ళు అసలు బ్రతకని అవసరం లేదండి. ఈ ప్రభుత్వం టార్గెట్ అంతా ఉన్నవాడికేనండి. ఉన్నవాడే బతకాలి. పేదవాళ్ళు బతకలేరు, ముసలివాళ్ళు బ్రతకలేరు, వృద్ధులు అసలే బతకలేరు. కిరసనాయిలు అయినా అమ్మేవారు, కిరసనాలు కూడా లేదు. పోనీ బుడ్డీలైనా పెట్టుకొని బ్రతుకుదామంటే ఇది చాలా దుర్మార్గ వైఖరి. ప్రభుత్వం వైఖరి మార్చుకోవాలి. ప్రభుత్వం పేదల పట్ల చిత్తశుద్ధితో పనిచేయాలి. పేదలు ఓట్లేస్తేనే స్లమ్ ఓట్లు ఎక్కువ గెలుచుకున్నారండి ఈ పాలక వర్గాలన్నీ. ఈ దళితులు ఈ స్లమ్లో ఉన్న వాళ్ళకే మెయిన్గా బాధలు పడుతున్నారు. ఉన్నవాడు ఎలాగా బతకగాడు? లేనివాడు కోసం ఆలోచించాలి. లేనివాడు ఓట్లు నీకు కావాల్సి వచ్చాయి. వేలుముద్రగా ఇప్పుడు వేలుముద్రలు పడపోతే పెన్షన్లు ఇవ్వమన్నారు. ఓటుకు మాత్రం వేలు ఒక చుక్కేసి పంపించేస్తారు. ఆ వేలు పనిచేయక పెన్షన్లు ఇవ్వకపోతే ఎంత నరకం పడుతున్నారు. కనీసం ప్రభుత్వానికి, ఈ కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రమే బుద్ధి ఉందా? అసలు చుక్క వేసేస్తున్నారు ఏదో ఒక వేలని. మరి ఆ చుక్క వేసి పెన్షన్లు ఇవ్వచ్చు కదా?
ఎంతో మంది పెన్షన్లు లేక ముసలి వాళ్ళు అలోలక్షణాన్ని ఏడుస్తున్నారు. తిండిలు లేక వాళ్ళకి మందులకి డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ దుర్మార్గాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే ఈ వృద్ధుల్లాంటి వాళ్ళు తిరుగుబాటు చేసే ఇది వస్తుంది. ఎంతమంది ప్రాణాలు కూడా పోయాయండి ఈ పెన్షన్లు ఇవ్వకపోవడం వల్ల. ఈ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ ముసలి వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాలి. ఈ కరెంట్లు అనేవి స్లమ్లో ఉండే పేద ప్రజల్ని గుర్తించాలి. ఈ కరెంటులు ధరలు తగ్గించాలని, లేకపోతే ప్రజా సంఘాలుగా ఈ ఉద్యమాల్ని మేము త్రేవత్తు చేస్తామని ప్రభుత్వానికి ఒక హెచ్చరికగా మేము జారీ చేస్తున్నామండి. నా పేరు వెంకటలక్ష్మి అండి, పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు నేను. ఇప్పుడు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రజలను అడ్డుగొట్టే విధంగా ధరలు అనేది పెంచుతూ ఉందండి. 100 రూపాయలు కరెంటు బిల్లు వచ్చే వాళ్ళకి 700 రూపాయలు కరెంటు బిల్లు వచ్చేటట్టు కరెంటు బిల్లు పెంచారు. కరోనా కష్టకాలంలో పేద ప్రజలందరూ చాలా కష్టాలు పడుతున్నారు. పని లేక, తిండాక తిండి లేక, అద్దెలు కట్టుకోలేక, కరెంటు బిల్లు కట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకి అండగా ఉండవలసిన ప్రభుత్వమే నడ్డి విరిచే విధంగా ధరలు పెంచుతూ ఉన్నారు. కరెంటు బిల్లులు చాలా బీభత్సంగా పెంచారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి పేదల పక్షాన ఉండి పెంచిన కరెంటు బిల్లులు రద్దు చేయాలని రకరకాల ఆందోళనలు చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా కరెంటు బిల్లులు రద్దు చేయాలి. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ రేటు పెంచేసింది, అలాగే ఆయిల్ రేటు పెరిగింది. ప్రతి వస్తువు కూడా కొనుక్కోలేని పరిస్థితిలో, బతకలేని పరిస్థితిలో పేద ప్రజలు బతుకుతూ ఉంటే కళ్ళు కనబడకుండా అన్ని రకాలుగా తిని ఈరోజు ప్రజల ఓటులతో గద్దెనెక్కిన నాయకులు ఈరోజు ప్రజలకు తిండి లేకుండా చేస్తున్నట్టే. ఎక్కడ ఉందండి ప్రజాస్వామ్యంలో ఉన్నారా? ఎక్కడ ఉన్నారండి ప్రజాస్వామ్యంలో ఉన్న నాయకులు? అయితే పాలన చేస్తుంటే, ప్రజల పాలన చేయాలంటే ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి అన్ని రకాల ప్రజలు బతికే విధంగా ధరలు ఉంచాలి. అన్ని రకాల ప్రజలకి అన్ని రకాల తినబండారాలు అందుబాటులో ఉంచాలి. చాలా దారుణంగా కరెంటు బిల్లులు పెంచారు. కనీసం బతకడానికి అవకాశాలు లేని పరిస్థితులు కరెంటు బిల్లు కట్టుకోవాలంటే ఎక్కడ కట్టుకుంటారండి? పని చేసుకోవడం పని లేదు. 2 సంవత్సరాలుగా కరోనా వచ్చింది. కరోనా కష్టాల కాలంలో గవర్నమెంట్ ఎవరిని ఆదుకుందండి? తిండాక తిండిగా అలాంటప్పుడు కరెంటు బిల్లులు రద్దు చేయాలని డిమాండ్ చేశాం మేము. కరోనా కష్టకాలంలో కరెంటు బిల్లు రద్దు చేయలేదు, ఇంటి పనులు రద్దు చేయలేదు, వాటర్ పనులు రద్దు చేయలేదు. రద్దు చేయకపోగా ఇంకా ధరల మీద ధరలు పెంచుకొస్తుంటే ప్రభుత్వాన్ని గద్దె దింపే పరిస్థితి ప్రభుత్వం తెచ్చుకోవటం. ప్రజలందరూ ఈ దీని మీద పెంచుతున్న కరెంటు ధరల మీద కానీ, నిత్యావసర వస్తువుల ధరల మీద కానీ రోడ్లు ఎక్కే పరిస్థితి ప్రభుత్వమే తీసుకొస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి పెంచిన ధరలు వెంటనే వెనక్కి తగ్గించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికల సమయంలో మన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ 200 యూనిట్ల వరకు ప్రతి కుటుంబానికి ఉచితంగా అందిస్తామని చెప్పి ఈరోజు యూనిట్కి 1 రూపాయి 23 పైసలు చెప్పున పెంచుకుంటూ పోతున్నాడు. గత నెల బిల్లులు ఈ నెల బిల్లులు పోల్చుకుంటే అధికంగా వసూళ్లు చేసి జనాల మీద చాలా భారాన్ని పెడుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతున్నాను. ఇదేనే కాదు, చాలా వరకు ఈ చేత్తో ఇచ్చి ఈ చేత్తో లాగుతున్నాడు. ఇది కరెక్ట్ కాదు. ఇలాంటి పనులు చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నాను. గతంలో మీరు ఏదైతే పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ 30% కూడా అమలు చేయకుండా మీరు పరిపాలిస్తుంటే జనాలకి సామాన్యమైన ప్రజలకు ఏమనుకుంటున్నారనేది మీరు ఒకసారి గ్రహించి పరిపాలన సాగించవలసింది కోరుకుంటున్నాం. ఈరోజు మీరు చేస్తున్నటువంటి ఈ విద్యుత్ బిల్లుల మీద చాలా అసద్ద దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారనే విషయాన్ని మీరు గ్రహించలేకపోతున్నారు. ఇది కరెక్ట్ కాదని నేను మనవి చేస్తాను. ఇప్పుడు అనకూడదు కానీ, రీసెంట్గా మన అగ్రిగోల్డ్ బాధితులకి ఏదో 10,000 ఇచ్చాడని జనాలు ఇది అవుతున్నారు. కానీ 10,000 ఇచ్చిన వారు ఒక్కొక్కరికి నేను సూటి ప్రశ్న ఒకటి వేస్తున్నాను. మీ గతంలో ఉన్నటువంటి కరెంటు బిల్లులు చూడండి, ఈ నెలలో వచ్చిన కరెంటు బిల్లులు చూడండి. ఈ చేత్తో ఇచ్చి ఈ చేత్తో లాగుతున్నాడు. నిత్యావసర పరిస్థితులు ఎలా ఉన్నాయంటే గతంలో ఫామ్ ఆయిల్ అంత ఉండేది 65 రూపాయలు ఉండదు, ఇప్పుడు 150, 160, 170 డబుల్ సెంచరీకి పోతుంది. గ్యాస్ 900-1,010 రూపాయలు పైచలకు వచ్చింది. ఈ సంవత్సరం కడితే 1,000 రూపాయలు అయిపోయింది. ఓన్ ఫిగర్ పెంచుకుంటూ పోతానని చెప్పాడు కదా, ఆయన తప్పే ఉందండి. పెంచుకుంటూ పోతాను అన్నాడు కదా, అదే పరిపాలన సాగిస్తున్నాడు ఆయన. భూ కబ్జాలు కానివ్వండి, నిత్యావసర ధరల వస్తువులు కానివ్వండి, ఏదైనా సరే చూసుకుంటే మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు అయితే సామాన్యమైనటువంటి ప్రజల్లో అయితే వ్యతిరేకత భావనలు బాగా వినిపిస్తున్నాయి. కనుక ఇక్కడి నుంచైనా ప్రభుత్వంలో ఉన్నటువంటి క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు కూడా పనితీరు కూడా అసగంగా లేదు. ఈ యొక్క మధ్యాహ్నం అయితే ఏర్లే పారించి నిత్యావసర వస్తువుల మీద అధికంగా భారాలు వడ్డించి ప్రతి మనిషికి కూడా
45 రూపాయలు 25 రూపాయలు అంటే క్వార్టర్ బాటిల్ కూడా ఈరోజు 180 ఏ వైన్ షాప్కి లేదు బాబు ఈ బాటిల్ పేరెట్టి నడితే 180 200 250 300 350 వాటికి పేర్లే ఉండవండి. పక్క రాష్ట్రాల్లో కూడా ఈ రాష్ట్రంలో దొరికే బ్రాండ్లే కనబడవు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బ్రాండ్లు ఏ రాష్ట్రంలో ఉండవు. అంతంగా తయారు చేసి జనాల మీదకి ఈ మధ్యాహ్నం విసుగులిపి జనాల ప్రాణాలతో చలగాట మారుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్రమైన హెచ్చరిక కల్పిస్తున్నాను. అది కరెక్ట్ అయిన విషయం కాదు. ఇక నేను పరిపాలన జాగ్రత్తగా చేసి ప్రజలు సంతోషించేటటువంటి పరిపాలన సాగించాలి. కానీ ఇలాగా మీరు ఇలాంటి పనులు చేసి ప్రజల చేత చేయడం కరెక్ట్ కాదు, ప్రాణాలతో చలగాటం కరెక్ట్ కాదని నేను కోరు. నా పేరు లక్ష్మి అండి, మహిళా సంఘం జిల్లా సభ్యురాలిని. ఇప్పుడు ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కరెంటు బిల్లు అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సబ్సిడీ అని ఆలే మాకు కుద్దుగా వచ్చి అమ్మ మీరు క్యాష్ సర్టిఫికెట్ పెట్టుకోండి మీకు కరెంటు బిల్లు రద్దని మాకు చెప్పారు. అలాగని మేమంతా క్యాష్ సర్టిఫికెట్లు కరెంట్ ఆఫీస్ సబ్జెక్ట్ చేసాము. చేసిన తర్వాత సబ్జెక్ట్ అంతా పోయి కనీసము 1000 రూపాయలు 3000 అయితే నేనే 3000 కట్టాను. మేము ఎస్సీ వాళ్ళమే అయినా మేము 3000 కడతాను. మాకు సబ్సిడీ ఉంది కదండి, మేము ఎందుకు కట్టాలంటే లేదమ్మ నెలకు 30 రూపాయలు అయినా కట్టాలి లేకపోతే నెలకు 200 అయినా మీరు కట్టాలి. సబ్సిడీ అయితే కేంద్ర ప్రభుత్వం మాకు ప్రకటించలేదు మాకు ఇవ్వలేదు అని అని వాళ్ళు అయితే చెప్పారు. అదేటండి మరి ఎస్సీ ఎస్టీ సబ్సిడీ అని మీరు చెప్పుకొని తిరుగుతున్నారు అనంటప్పుడు ఎందుకండి చెప్పడం? మేమే ఏ మళ్ళీ మాకు ఉన్నది ఏంటి? పేదోడుకున్నది ఒక 2 బల్బులు ఒక ఫ్యాను, ఇన్నాళ్ళు అయితే కరెంట్ కూడా లేదు మాకు అనంటది చాలా దుర్మార్గం పాలన చేస్తుంది. కరెంటే కాదండి, ఉల్లిపాయ ధరలు ఒక నూనె ప్యాకెట్ కొనుక్కోవాలంటే ఇన్నాళ్ళు 80 రూపాయలు కొనుక్కుంటాం, ఇప్పుడు 200 150. అలాగే ఏవైనా బియ్యం కానీ పప్పు కానీ ఉల్లిపాయ కానీ ఏది కొనుక్కోవడం చాలా దారుణం. ఇదంతా కరోనా టైంలో ఏ పేదోడు కూలే లేదు అనంటప్పుడు తినడానికి తిండే లేదు. ఒక ఏపీ ప్రభుత్వం ఈ ప్రభుత్వం బియ్యం ఇచ్చితే బియ్యంతోనే మట్టుకు బతికేస్తామా? ఇప్పుడు ఒక జగన్ అయితే అన్ని పథకాలు తెచ్చాడు, ఆటో వాళ్ళకి రిక్షా వాళ్ళకి అది ఇదని అని ప్రజలు డబ్బు ఇచ్చి మభ్యపెట్టి పక్కతో పెట్టేస్తున్నాడు. పేద ప్రజలు చాలా నష్టపోతున్నారు. దీన్ని తీవ్రంగా మేము మహిళా సంఘంగా ఖండిస్తున్నాము. అలాగే మా విద్యుత్ మొన్న జగనన్న చేతికి 45 సంవత్సరాల వాళ్ళకి ఒక పథకం పెట్టారు. ఇంతకు కిందటి సంవత్సరం ఒకలా పెట్టారు, ఈ సంవత్సరం కరెంటు బిల్లుకి ఇన్నాళ్ళు 10 తారీఖుకి రీడింగ్ తీశారు, ఇప్పుడు 20 తారీఖు తీస్తున్నారు. అంతే ఈ 10 రోజుల్లో పెరుగుతుంది అనంటప్పుడు ఆ డబ్బులు కట్ చేయాలని ఒక బూటకు నాటకంతో మట్టుగా అలా చేస్తున్నది అది చాలా తప్పు. చాలామంది అన్యాయం అయిపోయారు ఆయన 45 సంవత్సరాల డబ్బులకి. చాలామంది చాలా బాధపడ్డారు కూడా. అలాగే మళ్ళీ దానికి ఏది ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాస్ట్ ఇన్కమ్ ఎలాగొస్తుంది? ఇప్పుడు ఒక ఇంట్లో ఉన్న మహిళకి ఇన్కమ్ సర్టిఫికెట్ ఎలాగొస్తుంది? అది పెట్టడం చాలా తప్పు. ఇది తీవ్రంగా మేము కంటిస్తున్నాం. కరెంటు బిల్లు అనేది చాలా ఇది కరెంటు బిల్లు కాదు, డీజిల్ మన గ్యాస్ ధర పెరిగిపోయింది. ఇన్నాళ్ళు 500 600 గడిపించి ఇప్పుడు 1000 రూపాయలు కట్టవలసి వస్తుంది. ఏడితే 1000 రూపాయలు ఎలా కడతాం? మనకు కూలాడితే కొండాడుతుంది. ఇప్పుడు ఈ టైంలో పనికి వెళ్ళడమే చాలా కష్టం. మనకు మహా పొద్దాల కష్టపడితే 200 వస్తుంది. ఒక గ్యాస్ కూర కొనాలంటే కూరగాయలకు 100 రూపాయలు పెట్టుకెళ్తే ఒక టమాటీ ఉల్లిపాయ వస్తుంది, తప్ప ఏమీ రావట్లేదు. ఇదంతా ఈ ప్రభుత్వం అంతా పేదోడినే చంపడానికే ఈ ప్రభుత్వాలు ఎక్కే కానీ పెద్దోళ్ళు పెంచుతుంది పేదోడిని దించేస్తుంది. నా పేరు బాలనాగమ్మ అండి, నేను మహిళా సంఘం సభ్యురాలిని. అయితే ఇప్పుడు నేను నడుస్తున్న ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉందంటే మరి మనం ఒకప్పుడు పరిస్థితి కంటే ఈరోజు పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయండి. ప్రతి వస్తువు కూడా కొనుక్కోవడానికి అధిక భారం ఎక్కువేశారు, ఓట్లు గుంజుకున్నారు, గుంజుకొని సీట్లు ఎక్కారు. సీట్లు ఎక్కి కూర్చొని మీకు అవి చేస్తాము ఇవి చేస్తాము అని ఇప్పుడు ఒక ఆటో డ్రైవర్లకైనా కార్ డ్రైవర్లకైనా సరే ఒక తక్కువ కూలి వాళ్ళకి 10000 ఇస్తున్నామంటే పాపం మురిసిపోయారు. ఈరోజు ఎటువంటి గొడవ పడుతున్నారంటే ఆ 10000కి అధికంగానే ఎక్కువగానే వీళ్ళకి భారం వేసేసేటప్పటికి సబ్బు మీద భారం వేశాడు, పప్పు మీద వేశాడు, ఉప్పు మీద వేశాడు, అన్నిట్ల మీద వేశాడు. ఈ 10000 ఏమాత్రం వస్తుందండి? ఫస్ట్లో వాళ్ళు అన్నారు 10000 ఇస్తున్నారు మాకు ఈ ప్రభుత్వం, ఆహా మాకు చాలా మంచి జరుగుతుంది, సంవత్సరానికి 10000 వచ్చేస్తుందని ఒకప్పుడు అనే మాటలు ఉన్నాయి. ఈరోజు ఎంత మోసపోయాం మనము, ఇప్పుడు మళ్ళీ అధికారులు పాలన సీట్లు ఎక్కించి కూర్చోబెట్టితే ఈరోజు మన పరిస్థితులు ఎలా దిగజారిపోయి అన్నది, మన ఇంట్లో బ్రతకలేని పరిస్థితులు అయిపోయాయి అని ప్రతి ఒక్కరు. ఈ లోపల కరెంటు బిల్ అంటే మరది చెప్పకండి. ఎన్ఏడిలో మేము ఉంటున్నాం ప్రస్తుతానికి, అక్కడ నిన్నే నుండి ఒక ఆమె వచ్చింది, 16 లక్షలు వచ్చిందంట అండి బిల్లు, 16 లక్షలు వచ్చింది. మొన్న టీవీలో చూసాం ఆ ఏమో కోట్లు వచ్చిందంట అండి. ఇది ఎంత ఘోరం అండి, ఇది ఎంత అన్యాయం అండి. బిల్లు 16 లక్షలు కోట్లు రావటం ఏంటండి? అన్యాయం కదా. గోల గోల పెట్టేసి ఆవిడ ఏడుస్తుంది,
ఏమో ఒకవేళ అధిక భారం వేసేస్తారేమో అని ఈ లోపల చాలా మంది లేదు ఎందుకో వద్దులే అలాగ అవ్వదులే 16 లక్షలు ఆవిడ వేసేస్తే మనం కట్టేస్తామేంటి మనం బిల్లు తీసుకోవద్దు నువ్వు అని చెప్పేసి చెప్పగానే ఆవిడ బిల్లు తీసుకోలేదు బిల్లు రీడింగ్ తీయకండి అని చెప్పేసింది అంటే వేలు బిల్లు వస్తే 500 కట్టుకున్నాము మేము ఈరోజు 1000 కట్టుకుంటున్నాము సంపాదన లేదు ఈ కరోనా వల్ల జీవితాలు కూలిపోయినాయి జీవితాలు దెబ్బతినేసాయి పన్నులు లేవు పాటలు లేవు బిల్లులు ఎలా కట్టుకుంటాం దేని గురించి ఈ ప్రభుత్వం మనం ఈ పాలకుల్ని గద్దెలెక్కించాము ఈ రోజుకైనా సరే ఈ అధికారులు కళ్ళు తెరవాలి ప్రజల వైపు చూడాలి ప్రజల పాలన ఏంటన్నది ప్రజల్లోకి వచ్చి తెలుసుకోవాలి కాకుండా వాళ్ళ కాళ్ళే సంపాదించుకొని వాళ్ళ తాతల నుంచి తండ్రుల దాకా వాళ్ళ పిల్లల నుంచి వాళ్ళ పిల్లల వరకు సంపాదన వాళ్ళ కోసం చేస్తున్నారు తప్ప ప్రజల కోసం ఏమీ చేయట్లేదని ఈరోజు నేను మహిళా సంఘంగా నేను తెలియపరుస్తున్నాను. నా పేరు రోహిణి అండి. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలన్నీ రాజ్యాంగ స్ఫూర్తికి మన భారత రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమైనవి. అన్ని రంగాల్ని ఏ రంగాన్ని వదలకుండా రక్షణ రంగంతో సహా అన్ని రంగాల్ని ప్రైవేటైజ్ చేస్తూ పోతున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు మన కరెంటు ఛార్జీలు కానీ అధిక ధరలు కానీ గ్యాస్ ధరలు కానీ పెట్రోల్ కానీ అసలు పెరుగుతూనే ఉన్నాయి. అది ప్రజలకి సంక్షేమ రాజ్యాన్ని అందిస్తామని వాళ్ళు అధికారంలోకి వచ్చిన ప్రమాణాలు చేస్తున్నారు. ప్రమాణాలు చేసి అధికారం గద్దెనెక్కిన తర్వాత పూర్తిగా దాన్ని విస్మరిస్తున్నారు. ఇది ఎంతమాత్రం మంచి పద్ధతి కాదు. ప్రజలే తగిన బుద్ధి చెప్తారు భవిష్యత్తులో ఉద్యమాల్లో ఉద్యమించి మళ్ళీ హక్కులు సాధించుకుంటారు. అదేవిధంగా ఇది మొత్తం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టే విధంగా ప్రభుత్వం ఉద్యమాలు ప్రజలు ఉద్యమిస్తారని మేము తెలియజేస్తున్నాం. విద్యుత్ బిల్లుల సర్దుబాటు పేరిట అదనపు ఛార్జీలు, వినియోగదారులపై భారం, వెల్లువెత్తుతున్న నిరసనలు, ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలికా.